అప్పాజీ అనేకానేక ధార్మిక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడించిన సమయంలో కూడా అన్నార్తులకు ఆకలి తీర్చారు. దత్తపీఠం ప్రధాన లక్ష్యాలేంటి? ఒక్క కరోనా సమయంలోనే కాక ఇక్కడ క్షామము వచ్చినప్పుడు కానీ, అది అంటే కరువు లేక భూకంపం జరిగినప్పుడు, సునామీ జరిగినప్పుడు కొన్ని రాష్ట్రాలకి ఇక్కడ వచ్చిన మంగళారతి నుంచి వచ్చినటువంటి డబ్బు నుంచి కూడా అన్నీ ఆ ఒక నెలది పూర్తిగా అక్కడికి పంపించడం జరుగుతుంది. అదే ప్రత్యక్షమైనటువంటి పూజ నాకు అది ఇష్టం. అది మా అమ్మ నేర్పించింది. అది నాకు ఆ జనం ఆకలి తీరితే చాలు, అట్లా కొంతమందికి సహాయం చేస్తే చాలు, ఎవరు ఏమిటి చెప్పాల్సిన పని లేదు. వెళ్ళి ఊరికే వాళ్ళకి అన్నం పెట్టి రావటం అంతే. వాళ్ళు అడుగుతారు ఎవరిది ఏ సంస్థ అని. మేము ఇంకా బోరుడు వేసుకోలేదు, మళ్ళీ వేసుకుంటాము, స్వామీజీ గారు చెప్పలేదు మాకు. అట్లా ఈ మధ్యలో వీళ్ళు అడావిడి చేసుకుంటున్నారు ఊరికే ఉండి. మొదట్లో మేమంతా అట్లా అంతా లేదు, మేము చేయకూడదే అని చెప్పేసి. సహాయం చేసేవాడికి పేరెందుకు అని. అట్లా ఈ కరోనా సందర్భం రెండేండ్లు చాలా బాధపడ్డారు. కరోనా అనేది ప్రపంచానికి ఒక పాఠం నేర్పించింది, అహంకారాన్ని అణిచింది. కానీ కొంతమంది నిరపరాధులు కష్టమైంది, వ్యాపారాలు దెబ్బతిన్నాయి. డిసిప్లిన్ బాగా పెరిగింది, ఖర్చులు తగ్గించారు. ఇతర పెళ్ళిళ్ళు అది చేసినప్పుడు చాలా ఖర్చు పెట్టేవారు. ఇప్పుడు సింపుల్గా పెళ్ళి జరగాల, కొద్దిమందే ఉండాలా, నిష్ఠతోనే ఉండాలా, ఇట్లా అన్నీ గవర్నమెంట్ కానీ లేక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ పెట్టినప్పుడు మనమంతా అనుసరించాం. ఆ సందర్భంలో చాలామంది అనాథుల్లాగా వెళ్ళిపోయారు. శవ సంస్కారానికి కూడా బంధువులను చేర్చలేదు. కారణం రోగం అటువంటిది, శరీరాన్ని ముట్టుకుంటే వచ్చేస్తుందని. ఆ సందర్భంలో ఆ రెండేండ్లు కూడా ఆశ్రమం వాలంటీర్స్, ముఖ్యంగా ఆశ్రమం ధనం సహాయం చేయొచ్చు కానీ వాలంటీర్స్ పనిచేశారు. ఈ కరోనా సందర్భంలో ఒక సంవత్సరం పూర్తిగా, మొదటి కరోనా రెండవ కరోనా కూడా చాలా దెబ్బతీసింది. ఆ సందర్భంలో ఇక్కడ 22 హాస్పిటల్స్కి ప్రతినిత్యం 2 పూట్ల అన్నం పంపించడం జరిగింది. వాళ్ళకు కావలసినటువంటి ఔషధి మెడిసిన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడే కాకోకుండా మొదటి కరోనా వచ్చినప్పుడు హైదరాబాద్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, 2 రాష్ట్రాల్లో కూడా వాలంటీర్స్ చాలా వరకు సేవ చేశారు. ప్రతి భిక్ష మాదిరిగా కాదు, అది దేవతలకు పూజ చేస్తున్నామనే భావనతో వాళ్ళు ఒకరోజు భోజనం మానేసి కూడా చేశారు. ఎన్నో రిపోర్ట్స్ నాకు, వేల కొద్ది రిపోర్ట్స్ కూడా వచ్చాయి స్వామీజీ భక్తుల్లో. ప్రతి ఆలయంలో కూడా అన్నదానం జరిగింది. ఇక్కడికి రాకపోయినా కూడా పర్వాలేదు, ఉద్యోగస్తులందరికీ కూడా 600 మంది పనిచేస్తున్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది. చిన్న చిన్న డబ్బు అది కూడా, వాళ్ళకు కావలసినటువంటి వస్త్రదానం, అన్నదానం. ఇది కాక వేరే వేరే ఊర్లలో ఫోన్ చేసి వాళ్ళకి మీరు చేయాలా, అమెరికాలో కూడా చేయించారు స్వామీజీ, యూరోప్లో చేయించారు, ఇటాలీలో చేయించారు, అన్ని చోట్ల ఉండి ఎక్కడెక్కడ భక్తులు ఉన్నారో అన్ని చోట్ల అదే పని. ఇంకా వేరే పూజ అంటే అదే, ఈరోజు ఎంతమందికి అన్నదానం చేశారు, ఈరోజు ఎంతమందికి వస్త్రదానం చేశారు, ఈరోజు ఎంతమందికి శవ సంస్కారం చేశారు. మన భక్తులే వెళ్ళి చాలామంది చేశారు. వాళ్ళకి వాళ్ళ ఇళ్ళలో మనకు కరోనా వస్తే పోతే పోతాం, స్వామీజీ పేరు చెప్పుకొని వెళ్ళిపోతాం అంతే. మేము వాళ్ళకి చేయకపోతే వాళ్ళ బంధువులు లేరు, ఎవరూ లేరు. బాగా బతికిన వారు, ఎటువంటి సాహస్ వస్తున్నారు వీళ్ళు. డాక్టర్స్ రానియరు, అక్కడికి ముట్టనివ్వరు, ముఖం చూడటానికి వీల్లేదు. అటువంటి అపాయం వచ్చింది కదా అన్ని చోట్ల, మనకు చెప్పుకోలేనటువంటి ఒక అపాయం అది. ఆ సందర్భంలో వాలంటీర్స్, దత్తభక్తులు, హనుమాన్ భక్తులు, వెంకటరమణ స్వామి భక్తులు చాలా వరకు చేశారు. ఆ సంస్థ కూడా చాలా, వెంకటరమణ స్వామి కూడా చాలా వరకు చేశారు.
అన్ని సంస్థలు యథాశక్తితో చేశారు. కానీ ఇక్కడ ఇక్కడ మాత్రం మాకు అన్నం లేకపోయినా పర్వాలేదు, మిగతా వాళ్ళకు ఉండాలని అలా మనస్సు చెలిస్తుంది. అది నేను మింగుకుంటున్నా. అంత కష్టంలో ఆ కరోనా సందర్భంలో నేను భావోద్రేకం అయిపోయినాను కాసేపు. ఆ సేవ దొరికింది అనకూడదు. భిక్షగాడు ఎవరు, ఒకరు ఒక భిక్ష వేస్తేనే నేను భోంచేస్తాననేది ఒకటి ఉండిందట. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఎందుకయ్యా అట్లా అంటారు మీరు, భిక్షగాళ్ళే రాకూడదని అనుకోకూడదా, దేవుణ్ణి ప్రార్థన చేసుకోకూడదా, దేవుణ్ణి అంతగా ప్రార్థన చేసుకో, ఒకరు ఒక భిక్షగాడ వస్తే బాగుంటుంది, ఒక భిక్షగాడికి ఏదైనా వేస్తే నేను బాగుంటుంది, భిక్షగాడు రావాలని ఎందుకంటే ఆ భిక్షగాళ్ళే ఉండకోకుండా ఆ ప్రార్థన ఏదో అట్లా చేయకూడదా అంటూ ఉంటా. అందుకని ఇటువంటి కష్టం ఇంకా రాకూడదు జగత్తులో అని నేను ప్రార్థన చేస్తున్నా దేవుడికి. ఆ సందర్భంలో చాలా వరకు సేవ చేయటం జరిగిందా.